హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షోహేబ్. మీరు చూస్తున్నారు షోహేబ్ డిట్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా పిక్సార్ట్లో ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది దానికోసం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తిగా చూడండి, వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుద్ది దానికోసం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది పిక్సార్ట్లో ఓపెన్ చేస్తున్నాను. పిక్సార్ట్ ఓపెన్ అయిన తర్వాత డ్రాలోకి వెళ్ళేసి లేయర్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి, ఫోటో ఉంది కదా కింద దానిపైన క్లిక్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మోడల్ ఇమేజ్ అనేది ఓకే, నేను మోడల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్రాప్ చేసుకోవాలనుకుంటే క్రాప్ చేసుకోవచ్చు. నేను ఇలాగే సెట్ చేసి పెట్టేస్తాను. ఓకే, డన్ చేశాను. ఇప్పుడు దీన్ని కరెక్ట్ సైజ్కి సెట్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా సెట్ అయిన తర్వాత సైడ్ ఎక్కడ ఒకటి క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి ఎంప్టీ లేయర్ అనేది ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎంప్టీ లేయర్ని మోడల్ లేయర్ కిందకి డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత కలర్ని బ్లాక్లోకి సెట్ చేసుకొని బ్రషెస్లోకి వెళ్ళేసి సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని దాని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా షాడో లాగా నేను కింద డ్రా చేస్తున్నాను. సేమ్ మీరు కూడా ఇదే విధంగా డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి దీని ఒపాసిటీ అనేది నేను తగ్గిస్తున్నాను. ఓకే, తగ్గించిన తర్వాత ఓకే 32కి సెట్ చేసుకున్నాను. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత లేయర్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఎంప్టీ లేయర్ అనేది ఒకటి తీసుకోవాలి. ఎంప్టీ లేయర్ తీసుకున్న తర్వాత పిక్ ఇమేజ్ని ఒక నేను డిస్క్రిప్షన్లోకి లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేయండి, బ్లాక్ కలర్ది రొటేట్ చేస్తున్నాను. ఓకే, డన్ చేశాను. ఇప్పుడు పిక్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు దాన్ని సెట్ చేస్తాను ఫ్రెండ్స్, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత క్లిక్ చేసి దీని ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను. అంటే నేను ఇలా పెట్టుకున్నానని చెప్పేసి మీరు కూడా సేమ్ ఇదే ఒపాసిటీని సెట్ చేసుకోబండి, ఎందుకంటే ఒక్కొక్క పిక్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ పిక్ని నేను కాపీ చేసుకొని దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను, రొటేట్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత డన్ చేసి ఎక్స్ట్రా పార్ట్ డార్క్ సర్కిల్ లాగా కనిపిస్తుంది లైన్ లాగా, దాన్ని అరెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎరేజర్ తీసుకొని దీని ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను, అలాగే సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఓకే, ఆ లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ వరకే ఎరేజ్ చేయండి, సెట్ కాలేదు. దానికోసం నేను ఒపాసిటీని ఇంకొంచెం తగ్గించి సైజ్ని ఇంక్రీజ్ చేసి ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా సెట్ కాలేదు, ఇంకొంచెం ఒపాసిటీ అనేది తగ్గిస్తాను. ఓకే, ఈ విధంగా ఎరేజ్ చేసేయండి మొత్తం. ఓకే, ఎరేజ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకే, పిక్ అనేది క్లిక్ చేస్తున్నాను, డన్ అయింది. సో ఫ్రెండ్స్, పిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి మీరు ఏమైనా ఎక్స్ట్రా హెయిర్ ఎఫెక్ట్ అయినా స్మూత్నెస్ అయినా ఇవ్వాలనుకుంటే యాడ్ టు డిస్క్లో ఇవ్వచ్చు. అది ఎలాగో నేను ఆల్రెడీ వీడియో తీసినాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పిక్ అనేది సేవ్ చేసుకుంటున్నాను, 3 డాట్స్పై క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ చేస్తున్నాను. ఇప్పుడు మిగతాదంతా లైట్ రూమ్లో చెప్తాను. లైట్ రూమ్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఆల్ ఫోటోస్ అని వస్తుంది. ఆల్ ఫోటోస్ పైన క్లిక్ చేసి మా ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పిక్ అనేది లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత ప్రొఫైల్స్లోకి వెళ్ళేసి ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. నేను ఆర్టిస్టిక్ 3 సెట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం రియాలిటీగా కనిపిస్తుంది దానికోసం. కలర్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి టెంప్ని లైట్గా డౌన్ చేశాను, మిగతా అవన్నీ ఇంక్రీజ్ చేస్తాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత మిక్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీ పిక్కి ఏ కలర్ ఏ విధంగా సెట్ అవుద్దో ఆ విధంగా మిగతా మొత్తం సెట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. పక్కన లైట్ సింబల్ ఉందా దానిపైన క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళేసి వైట్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను బ్రైట్నెస్ కోసం, అలాగే రెడ్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేస్తాను, గ్రీన్ని లైట్గా మైనస్ చేస్తాను. ఓకే, బ్లూని లైట్గా మైనస్ చేస్తాను.
వైట్ బ్రైట్నెస్ అనేది ఎక్కువైపోయింది, దానికోసం తగ్గించాను. డన్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ని వదిలేసి కాంట్రాస్ట్ని లైట్గా ఇంక్రీజ్ చేశాను, హైలైట్స్ని లైట్గా మైనస్ చేశాను, షాడోని లైట్గా మైనస్ చేశాను, వైట్ని లైట్గా ఇంక్రీజ్ చేశాను, బ్లాక్ని కూడా ఇంక్రీజ్ చేశాను. కలర్స్ పక్కన ఎఫెక్ట్ ఉందిగా, దానిపైన క్లిక్ చేసి క్లారిటీ అనేది ఇంక్రీజ్ చేశాను. క్లారిటీని 20 అయినా 22 అయినా సెట్ చేసుకోండి. ఓకే, నేను 21కి సెట్ చేసుకున్నాను. డెజ్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేశాను, విగ్నిటీని మైనస్ చేస్తున్నాను, మిడ్ పాయింట్ని కూడా. ఫెదర్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేశాను ఫ్రెండ్స్. రౌండ్ని మైనస్ చేశాను, హైలైట్స్ని లైట్గా ఇంక్రీజ్ చేశాను. పక్కన డీటెయిల్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి నాయిస్ రేడియేషన్ని 9 పెట్టుకున్నాను, కలర్ నాయిస్ రేడియేషన్ని కూడా 9K పెట్టుకున్నాను, కాంట్రాస్ట్ అని 10K సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పిక్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.